వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డైలీ స్నిప్పెట్. సో నిన్న మేము వండర్ వ్యాలీ నుంచి ఇంకా డైరెక్ట్ రూమ్కి వచ్చేసాం. ఈ రూమ్ వచ్చేసరికి మేము తీసుకున్న హోటల్ అయితే బ్లాక్ ఫారెస్ట్. మేము గోఐబీ వాళ్ళ ద్వారా వెళ్ళాం కాబట్టి వాళ్ళు మాకు ఇవన్నీ బుక్ చేసి ఉంచారనమాట. సో మేము వెళ్ళి జస్ట్ చెక్ఇన్ అయ్యాం. సో జస్ట్ మీకు ఊరికే ఒకసారి చిన్న రూమ్ టూర్ చూపిద్దాము అని చెప్పి ఈ చిన్న వీడియో అనేది తీశాను. మేము ఈ రూమ్లో 2 డేస్ ఉంటాం, అంటే మున్నార్లో 2 డేస్, ఆ తర్వాత మళ్ళీ తేక్కడి అని చెప్పి అది 1 డే. ఫస్ట్ అయితే మున్నార్లో 2 డేస్ ఇక్కడ వ్యూ పాయింట్స్, హిల్ స్టేషన్స్ అవన్నీ ఇక్కడ చూస్తామన్నమాట. ఒక 2 డేస్ ఉండి ఇక్కడ ప్లేసెస్ అన్నీ చూసుకొని నెక్స్ట్ తేక్కడికి వెళ్ళిపోతాం. సో మేమున్న రూమ్ జస్ట్ మీకు చూపిద్దాము అని చెప్పి జస్ట్ చూపిస్తున్నాను. ఇంకా ఈరోజు నైట్ మేము ఇంకా ఇక్కడ ఫ్రెష్ ఇక్కడ రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోవాలి. సో ఇది దీని బ్యాక్ వ్యూ అనేది యాక్చువల్లీ చూపిద్దామంటే చాలా చీకటి అయిపోయింది, 10 అయిపోయింది అనమాట నేను ఈ వీడియో తీసేటప్పుడు. సో ఎర్లీ మార్నింగ్ మీకు చూపిస్తున్నాను, చూడండి. సో నేను మీకు ఇక్కడ సౌండ్స్ కూడా వినిపిస్తాను ఒకసారి, అది కూడా చూడండి. చాలా బాగుంది లొకేషన్, సన్సెట్ వచ్చేసింది. వాటర్ ఫాల్స్ చూసారు కదా, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మీ ఆ వ్యూ ఎంత బాగుందోనండి. సో మేమైతే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ వాళ్ళే ఇస్తారని చెప్పాను కదా, సో మేము బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి వచ్చేసాము. ఇక్కడ పూరి, ఇడ్లీ, ఇంకా అన్నీ మనం తినగలిగిన అన్నీ ఉన్నాయి. సో మేము బ్రేక్ఫాస్ట్ తీసేసుకున్న తర్వాత జస్ట్ కొంతసేపు ఈ నేచర్ని ఇక్కడ ఎంజాయ్ చేద్దామని చెప్పి ఒక 1/2 అవర్ ఇక్కడే ఉన్నామన్నమాట. ఇంకా మేముంది 2nd ఫ్లోర్, ఇంకా మేము పైకి వచ్చాము. యాక్చువల్లీ ఇది ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా లొకేషన్ చాలా బాగుంది. ఇంకొంతసేపు ఉండి మేము ఇంకా కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి అని అంటే ఈరోజు మేము వచ్చేసరికి రోజ్ గార్డెన్. ఇది భోగికి ముందు రోజు అండి, సారీ భోగి రోజే, భోగికి ముందు కాదు, భోగి, ఇది భోగి రోజు అన్నమాట. సో రోజ్ గార్డెన్, ఎకో పాయింట్, ఇంకొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఇప్పుడైతే రోజ్ గార్డెన్కి వెళ్ళిపోతున్నాం. నేను యాక్చువల్లీ ఈ వీడియోలో వచ్చేసరికి రోజ్ గార్డెన్ చూపించట్లేదండి మీకు, జస్ట్ మున్నార్ అంటేనే మెయిన్గా మనకి వ్యూ పాయింట్స్, ఆ సీనరీస్, ఆ వ్యూస్ అన్నీ చాలా డిఫరెంట్ ఉంటాయి, చాలా బాగుంటుంది. మన మూవీస్లో చూసినప్పుడు కానీ లేదంటే ఏదైనా సీనరీ వాల్ పేపర్స్ ఉంటాయి కదా, సో ఏవైతే చూస్తామో అవి మనం రియల్గా చూస్తామన్నమాట ఇక్కడ. సో మేము వెళ్ళేటప్పుడు కొన్ని షూట్ చేశాను, అవే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూస్తుంటేనే ఇంత బాగుంది అని అంటే ఒకసారి ఊహించుకోండి, లైవ్లో చూస్తే ఎంత బాగుంటుంది అనేది. అండ్ మోరోవర్ వన్ థింగ్ అయితే సిగ్నల్ నిల్, 0 ఉంటుందండి, సిగ్నల్స్ అయితే అస్సలు ఉండవు. ఇది కూడా మొత్తం పైన అంతా ఘాట్ రోడ్ ఉంటుంది, అటు ఇటు వ్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆల్ ఓవర్ మొత్తం అన్నీ ఇలాగే ఉంటుంది. మున్నార్ పైన చాలా కూల్గా, చాలా ప్లెజెంట్గా, పొల్యూషన్ లేని ఎన్విరాన్మెంట్, ఇది చాలా బాగుంటుంది. మనం ఫుల్ పొల్యూషన్లో ఉండి ఒక్కసారి ఇలాంటి ఎన్విరాన్మెంట్కి వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తాము, చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో చూడండి, మీరు కూడా వ్యూ పాయింట్స్ చూడండి, చాలా వస్తాయి. ఇక్కడ ఏంటి అని అంటే మనకి కొన్ని వ్యూ పాయింట్స్ దగ్గర పిక్స్ దిగచ్చు మనం దిగి, అండ్ పర్టికులర్గా కొన్ని ఉంటాయి, ఇవి ఫొటోస్కి మాత్రమే ఈ వ్యూ అన్నట్లుగా ఉంటుంది అన్నమాట. అక్కడ దిగి మనం పిక్స్ కూడా తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, టిక్టాక్లు చేసుకోవచ్చు. ఓకే ఫైన్, ఏవైనా అంటే వ్యూస్ అంత బాగుంటాయి అన్నమాట. మీరు నేను చెప్తున్నప్పుడు మీకు నా మాటల్లోనే అర్థం అవ్వచ్చు. యాక్చువల్లీ ఇక్కడ టైం వచ్చేసరికి 9:00, 8:30 to 9:00 మధ్యలో అన్నమాట.
ఇప్పటికే సన్సెట్ వచ్చేసింది. ఎలా అంటే ఒక పక్క చల్లటి గాలి వస్తుంది, ఇంకొక పక్క లైట్గా ఎండ అనేది పడుతూ ఉందన్నమాట. బాగుంది ఆ ఫీలింగ్. ఇక్కడ చూసారా ఎంత బాగుందో వ్యూ, చూసారా మనకి ఇట్లా హిల్స్, ఫాగ్ పడుతుందండి. చాలా కూల్గా ఉంది మార్నింగ్. ఆఫ్టర్నూన్కి అయితే మాత్రం ఎండ అయితే అరిపించింది అనుకోండి, అది వేరే విషయం. మార్నింగ్ అయితే మాత్రం ఫుల్ చలేసింది. సో ఇక్కడ నుంచి ఇంకా అన్ని వ్యూ పాయింట్స్, టీ ఎస్టేట్స్ ఉంటాయి మనకి ఎక్కువగా. మున్నార్, కేరళ, కొచ్చిన్ అంటేనే ఎక్కువగా మిరియాలు, టీ కల్టివేషన్ ఇవే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మనకి ఇంకా దారి పడుగు ఎక్కడ చూసినా ఇట్లా టీ ఎస్టేట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. టీ కల్టివేషన్ ఆల్రెడీ వాళ్ళు అక్కడ కల్టివేషన్స్ అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. సో ఓవరాల్గా అయితే మున్నార్ పైన మొత్తం ఇట్లా మనకి వ్యూ పాయింట్స్, ఇలా చాలా వాటర్ ఫాల్స్ ఇలా చాలా ఉంటాయి. సో ఎవరికైనా ఒకసారి ఏదైనా సైట్ సీయింగ్కి వెళ్ళాలి, కొంచెం దూరం స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు అని అంటే, వెళ్ళి స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు అని అంటే ఒకసారి మున్నార్ వెళ్ళడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసారా ఇప్పటి వరకు మీరు చాలా టీ ఎస్టేట్స్ చూసుంటారండి. అండ్ ఇక్కడ యాక్చువల్లీ మేము ఒక ఫ్యాక్టరీ చూసాము, నాకు నేమ్ గుర్తులేదండి, ఒకసారి కనుక్కొని నేను మీకు చెప్తాను. యాక్చువల్లీ మేము ఒక ఫ్యాక్టరీ చూసాము అండ్ టీ ఎస్టేట్స్కి వెళ్ళాము. సో ఇప్పుడైతే యాక్చువల్లీ ఈ వీడియోలో అయితే మొత్తం నేను మీకు ఈ లొకేషన్స్, ఈ వ్యూ పాయింట్సే షేర్ చేసుకుంటున్నాను. సో చూసేయండి. సో వచ్చేసారు కదా, చాలా బాగున్నాయి కదా వ్యూస్, ఈ సీనరీస్, ఈ లొకేషన్స్ చాలా బాగుంటాయండి. సో మేమైతే ఒక 1 అవర్ జర్నీతో మన పైకి హిల్ స్టేషన్కి వచ్చేసామన్నమాట. ఈ హిల్ స్టేషన్కి ఒక్కొక్కసారి ఎక్కువ ఫాగ్ ఉంటే అలో చేయరు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4కి 5కి ఆ టైంలో అయితే ఈవెన్ క్లౌడ్స్ మన చేతికి అందుతాయంట, అంత బాగుంటుంది. యాక్చువల్లీ మేము వెళ్ళింది జాన్లో కాబట్టి అంత అయితే లేదు. ఎవరైనా వెళ్ళాలి అని అంటే నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్టు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ టైంలో వెళ్ళండి. డిసెంబర్ కూడా కాదు, అక్టోబర్ నవంబర్ ఆ టైంలో వెళ్ళండి, మీకు ఇంకా బాగుంటుంది. అంటే ఫుల్ ఫాగ్ వస్తూ ఇంకొక పక్క లైట్గా తుప్పర్లు అంటారు కదా, చిన్న లైట్ స్నో వర్షం పడుతున్నట్లు, ఆ క్లౌడ్స్ మన చేతికి అందుతున్నట్టు అలా ఉంటుందంట. సో మీరు వెళ్ళాలి అనుకుంటే ఒకసారి అక్టోబర్ నవంబర్ ఆ టైంలో వెళ్ళండి, ఇంకా బాగుంటుంది. మేము జాన్లో వెళ్ళే ఇంత ఎంజాయ్ చేసాము అని అంటే అక్టోబర్ నవంబర్ ఇంకా బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ లొకేషన్స్, ఈ వ్యూస్ చూసి బతికేయచ్చు అనిపించింది నాకైతే. సో ఓవరాల్గా అయితే ఈ వ్యూస్ ఇవి చూపిద్దాము అని చెప్పి ఈ చిన్న వీడియో అనేది మీతో షేర్ చేసుకున్నాను. సో మీరు కూడా చూసి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి ఒకసారి. సో ఇది ఇప్పుడు వేస్ట్ అండి, అక్టోబర్ నవంబర్ ఆ టైంలోనే వెళ్ళండి. సో ఇది జస్ట్ ఇంతేనండి, ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీ అందరూ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ. సో నచ్చింది అనుకుంటే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.